కుల వ్యవస్థ లేదని బైబిల్ ఖండిస్తే నేను తోపుత్రం అంటే నేను అడుగుతున్న పేడ ఎట్టాలా? నీకు పేడ ఎట్టాలి, నీకు పేడే. కుల వ్యవస్థను బైబిల్ ఒప్పుకోదు. కుల వ్యవస్థ అనేది ఒక విగ్రహాచారం అది. కాళ్ళ నుంచి ఒకడు, భుజాల నుంచి ఒకడు, ఉదర నుంచి ఒకడు, కాళ్ళ నుంచి ఒకడు, ఈ రెండింటికి సుప్రీం ఎవడో పైన ఉన్నాడంటే దీన్ని ఎవరు చెప్పాడు? ఈ కల్చర్ ఎవడు తీసుకొచ్చాడు? పంటల పండి కడుపులు నిండి పట్టణాలు కట్టేసరికి మనిషి మనిషిగా కనబడలేదా? సాటి మనిషికి మనిషి మనిషిగా బుర్రకు ఎక్కలేదు. ఎక్కలేదు, మోరల్స్ చంపేశాడు. చచ్చిపోయిన వ్యవస్థలో ఈ మోరల్స్ యావత్తు ప్రపంచంలో చచ్చిపోతున్న వేళ దేవుడు ద్రాక్ష తోటలు నాటాడు. ద్రాక్ష తోటలు ఆ పురాతనమైన కాలంలో నాటిన ద్రాక్ష తోట ఇస్రాయేల్ అయితే ఈ నవతరంలో దాటిన నా ద్రాక్ష తోట క్రైస్తవ వ్యవస్థ, క్రిస్టియనిటీ. నేను నిజమైన ద్రాక్ష, నా దగ్గర సమాధానం, నా దగ్గర ప్రేమ ఉంది, నా దగ్గర సమానత్వం ఉంది, నా దగ్గర నీతి ఉంది, నా దగ్గర ప్రేమ అనురాగాలకి సంతోషానికి నిలువెత్తు పునాదులు ఉన్నాయి. నాలో ఎవడైనా ఉంటే మీరు కూడా అలాగే ఫలించాలన్న. నాలో మీరు తీగలు అని చెప్పాలంటే మీరు కారు ద్రాక్ష కాయకూడదు. చెప్పండి, నీతి, సంతోషము, సమాధానం, సమానత్వము, ప్రేమ, అనురాగం అనే ఈ ఫలాలు మనలో రావాలంటే ఉన్నాయా? అన్ని కారు ద్రాక్షలే మనకి. ఇస్రాయేల్ ఎలా అయితే కాచారో సేమ్ ఇప్పుడు మరలా కొత్త నిబంధన అంతా కాదని, మరలా పురాతనమైన విషయాలని పక్కకు గడ్డి యేసు ప్రభు అన్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్ని. ఆయన దగ్గర స్త్రీయని లేదు, పురుషుడం లేదు, భేదం దాసుడం లేదు, గొప్పోడం లేదు. ఆయన ముందు అందరూ ఒకే ఒక్కటి, మీరు దేవుని స్వరూపమని ప్రేమించాడు. ఆయన కుష్ఠరోగులం లేదు, వ్యభిచారులం లేదు, దొంగలం లేదు, దోచుకునేవారం లేదు. అందరిని ఆయన క్షమించి ప్రేమించాడు, సమానత్వం చూపించాడు. అదే నన్ను అడుగుతో నేను నిజమైన ద్రాక్ష. నిజముగా ఎప్పుడైతే ఈ విషయం మనకు అర్థమవుతుందో మనం ఫలించడం స్టార్ట్ చేస్తామట. దాసులు వ్యవస్థకి మనం ఫ్రీడమ్ వాయిస్ ఎలా ఇవ్వాలో మనం చూపిస్తామట. క్రిస్టియన్ ఎథిక్స్లో మౌలికమైన మోరల్స్ ఏంటో చెప్పిన, ఆయనలో ఫలించేవారు ఎక్కడైతే సొసైటీ కుళ్ళిపోతుందో చెప్పండి, అక్కడ బాగు చేయడం స్టార్ట్ చేస్తారట. మన ఇండియాలో ఎవరు చదువుకునేవారు కాదండి, ఎవరిని చదువుకొనిచ్చేవారు కాదు. ఎందుకంటే ఈ కుల వ్యవస్థల మధ్య ఎవరు పడితే వారు చదువుకోవడానికి వీల్లేదు. ఆ పైన ఉన్న అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చదువుకోవాలి తప్ప ఇక కింద ఉన్నవాడు ఎవడు చదువుకోవడానికి హక్కు లేదు. చూసారు, వాళ్ళ హక్కు లేదు, ఎవరు చదువుకోకూడదు. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి చేతుకు చీపురు కట్టిస్తారు, ముడ్డుకి వెనకాల ఏదైతే ఉందో ఆ భయంకరమైన ఒక తుప్పను లేదా ఒక ఆకును లేదా ఒక ఏదైతే ఉందో ఒక తాడి చెట్టు ఆకును కట్టి వాళ్ళని ఎదరు నడమంటారు. ఎందుకంటే వాళ్ళ అడుగుల్లో నడిచిన అశుద్ధం అనేసి. ఎవరు మాత్రమే ఇక్కడ జీవించాలంటే భారతదేశంలో అగ్రవర్ణాల వారు మాత్రమే జీవించాలి, మిగిలిన వారు తిండి కూడా తినకూడదు. మధ్యాహ్నమే చెప్పాను, ఇప్పుడంటే మనం చదువుకుంటున్నాం, మన ఆడపిల్లలు చదువుకుంటున్నారు, మనం చదువుకుంటున్నాం. ఈ పెత్తందారి వ్యవస్థ ఎంతగా భారతదేశాన్ని అనిచేసిందంటే మరి చూడండి. కావాలంటే మనం ఎవరు ఏం తిన షుగర్ వచ్చేస్తుంటుంది మనకు. చూసారు, పెద్ద ఏం తిను షుగర్ లెవెల్ స్టార్ట్ అయిపోతాయి మనకి. ఎందుకు షుగర్ వస్తుంది? ఎందుకు వస్తుంది అసలు? ఎందుకు వస్తుంది చెప్పినా? మనకన్నా గట్టి తినేస్తారు బయట వాళ్ళు, అలాగే రాదు మనకు వచ్చేస్తుంది. మీకు వీలైతే ఒప్పుకుంటే స్త్రీ చదవండి. ఒకరోజు మన పితరులకు అన్నం పెట్టేవారు కదట, మన పితరులకు ఒకరోజు తింటే ఇంకా మూడు నాలుగు రోజులు నీళ్లు తాగి బతికేవారు. నీళ్లు, పచ్చి నీళ్లు, ఆ నీళ్లు కూడా వాళ్ళు వాడేసి స్నానాలు చేసేసి వదిలేస్తారు. చూసారు డ్రైనేజీల్లో ఆ నీళ్లు మాత్రమే తాగారు. పొరపాటున చెరువుల్లోకి ఎక్కడికైనా వెళ్ళి పొరపాటున తాగారో ఆ పొరపాటును వాళ్ళు ఏం చేస్తారు చెప్పినా, వీళ్ళు తాగడం వల్ల చెరువు మలినమైపోయిందని ఆ చెరువులో ఆవు పేడ కలిపేవారట. ఆవు పేడ, పేడైనా పవిత్రమైనది కానీ పేడ కానీ హీనమైన వాళ్ళు ఎవరని చెప్పండి? ఈ భుజాల కింద ఉన్న వాళ్ళు మనందరూ, ఈ భుజాల కింద ఉన్న మనం పేడ కన్నా అద్వారం. ఇంకా ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే వాళ్ళు తినకూడదు, తాగకూడదు, ఉండకూడదు. మరి ఏం చేయాలంటే ఊడిగించేయాలి. ఎంతకాలం వాళ్ళ పిల్లలు ఊడిగించేయాలి, వాళ్ళ దాసులు వాళ్ళ పిల్లలు ఊడిగించేయాలి, వాళ్ళ మనవలు ఊడిగించేయాలి. వాళ్ళు ఎప్పుడు దాసరికంలో ఊడిగించేస్తూనే మా ముందు చచ్చిపోవాలి. మాకు మిగిలిన ఇసురుతాం, లేకపోతే అలా మా గుమ్మం ముందు పడి చచ్చిపోవాలి.
ఎవరైనా కింది వర్గాల వారు అందంగా ఉన్న ఆడపిల్లలు ఉంటే, వాళ్ళ రొమ్ములు కాస్త అందంగా ఏమనుంటే ఇలా అంటున్నాను బాధపడతాను, వాళ్ళ రొమ్ములు ఏమైనా అందంగా ఉంటే ఆ మొట్టమొదటి ఆ రొమ్ములు వాళ్ళకి అంకితం చేయాలట. ఒకవేళ రొమ్ములు సైజు బాగా వాళ్ళు పెద్దగా వాళ్ళు బంగ్యాదలు వాళ్ళు చూసేవారండి, వాళ్ళు చూస్తే దానికి కూడా వాళ్ళు పన్ను కట్టేవారు. ఇన్ని బాధలండి ఒక తల్లులు, కొంతమంది తల్లులు మానాన్నిచ్చుకోలేక బాధపడలేక నీతికి పడే చచ్చే తల్లులు వాళ్ళ రొమ్ములు కోసేసుకునేవారు. అన్నం లేక, సరి అయిన స్థితి లేక, ఏమి పట్టక చివరికి ఎంత దారుణంగా బ్రతకారంటే ఈ దేశంలో అలమటించిపోయారు. షుగర్ ఎందుకు వచ్చిందో ఆలోచించండి. అన్నం పెట్టకపోయేసరికి మన జన్యువులు ఉన్నాయి కదా లోపల బాడీ, దాని విధానం మార్చేసుకుందాం. దాని విధానాన్ని మార్చేసుకుంది లోపల మన ఏదైతే ఆరోగ్య వ్యవస్థ ఉందో దాని వ్యవస్థని మార్చేసుకుంది. ఎలా మార్చేసుకుంది అంటే ఇదిగో మనకు అన్నం 3-4 రోజులు పెట్టకపోయేసరికి బాడీకి ఒక విధానం ఉంటుంది. మనం ఎప్పుడైనా ఏదన్నా తిన్నాం అనుకోండి, ఇక ఈ 3-4 రోజుల వరకు ఏది తినడం లేదు కనుక ఈ 3-4 రోజులు ఏవి తినకపోతే ఒకేసారి తిన్న ఆహారాన్ని ఒకేసారి అరగొట్టుకోండి ఈ బాడీ ఏం చేస్తుందంటే కాస్తంత నిలవేసిందట పక్కన కొవ్వులా. తన విధానం మార్చుకుంది బాడీ, తన ఆకారాన్ని మార్చేసుకుంది. ఎప్పుడైతే తన బాడీ తిన్న ఆకారాన్ని పక్కనేయడం మొదలెట్టిందో ఆ రోజు మారిపోయిన మన మన యొక్క మన డిఎన్ఏ విధానం లేదా మన మార్పులు మన దేహ అభివృద్ధి ఎప్పుడైతే మారిపోయిందో ఏం తిన్నా మనకి ఏమవుతుంది చెప్పినా అర్జెంటుగా మనకి ఎక్కడ దిగిన కొవ్వు పడ్డట్టు. ఎప్పుడైతే కొవ్వు లెవెల్స్ పెరిగాయో మనం ఏం తిన్నా కొవ్వు పెరిగిపోతుంటుంది. ఎప్పుడైతే కొవ్వు శాతం పెరిగిందో చెప్పకుండానే చుట్టం చూపులో వచ్చేది చెప్పండి. షుగర్ ఎందుకు వచ్చిందయ్య అంటే మన తిండిలో మార్పులు వచ్చాయి. మన పితరులకి తిండి పెట్టల, 3-4 రోజులు తిండి పెట్టకపోతే వాళ్ళకి ఒకేసారి దొరికేది ఏదో ఒకటి, ఈ అడవి దుంపలో, ఈ అడవి తేనో, ఈ అడవి ఆకులో ఏవో ఒకటి దొరికితే అవి తింటున్నప్పుడు ఒకేసారి తినేసేసరికి ఆహారాన్ని కడుపు ఏం చేసుకుని నిలవేసుకుంటుంది పక్క పక్కన ఈ కొవ్వు. ఆ వేసుకున్న ఆ పిల్లలు ఆ యొక్క డిఎన్ఏలో వచ్చిన మనకి ఇప్పటికీ ఆ విధానం పోక మనం పొరపాటున 2 రోజులు ఎక్కి తినవంటలో అవి పొరపాటున ఏమని తిన్నామంటే మన సైజులు పెరిగిపోతాయి. ఎందుకు ఇలా తయారైంది మన ఇండియన్ బాడీస్ అంటే కారణం ఒకే ఒకటి, అన్నం పెట్టేవారు కదా మధ్యాహ్నం అన్నమాట. ఒకవేళ పొరపాటున వీళ్ళకి ఏమైనా రైస్ ఇవ్వాలంటే వీళ్ళకి రైస్ ఇచ్చేవారు కదంట. వీళ్ళకి పళ్ళు కిందోళ్ళే చేయాలి, వీళ్ళ బాత్రూములు ఈ భుజాల కింద ఉన్న వాళ్ళకి కడతారు, వీళ్ళ పిల్లలకి సాగరి కింద ఉన్న వాళ్ళు చేయాలి. చివరికి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కూలిస్తారుగా కూలి, ఈ కూలిస్తున్నప్పుడు వాళ్ళ పంట పొలాలు ఎద్దులు దుంతుంటాయిగా, ఈ పంట పొలాలు ఎద్దులు దుంతున్నప్పుడు ఎద్దులు ఒక్కొక్క ఎన్ని తింటుంటుంది, ఆ రైస్ ఎన్నులు ఏవైతే ఉన్నావో ఆ వరెన్నులు తిన్న తర్వాత ఆ వరెన్నులు తినగా ఆ ఎన్నుతో పాటు ఆ వడ్ల గింజలు కూడా లోపలికి వెళ్ళిపోతాయి కదా. ఆ వడ్ల గింజలు కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వడ్ల గింజలు అంత ఈజీగా అరగవు. అవి అరగకపోయేసరిగా పశువు ఆ గడ్డంతా లోపల అరిగిపోయిన తర్వాత పేడేస్తుందిగా, ఆ పేడను వాళ్ళకి తూకాలు వేసి జీతంగా ఇచ్చేవారట. పేడ ఎందుకు జీతంగా ఇచ్చేవారంటే అందులో ఉన్న వడ్ల గింజలు చెప్పండి ఆ పేడంతా కడుక్కుని ఆ గింజలు వడబోసుకుని అప్పుడు వాటి గంజి కాసుకుని తాగేవారట. జరిగిందండి మన ఇండియాలో, మన ఇండియాలో ఇదంతా జరిగింది. ఇలా జరుగుతున్నప్పుడు మిషనరీ వ్యవస్థ భారతదేశానికి వచ్చింది. మోరల్స్ పట్టుకుని, క్రిస్టియన్ మోరల్స్ పట్టుకుని మిషనరీ వ్యవస్థ ఈ భారతదేశానికి వచ్చి ప్రతి ఒక్కడూ చదువుకోవాలని చెప్పింది, ప్రతి ఒక్కడూ తినడానికి అర్హుడని చెప్పింది. మీరు తినాల్సినది అదిగో ఆ పశు వదులుతున్న మలంలోని గింజలు కాదు, మీకు మేము రైస్ ఇస్తామని రైస్ పంచడం స్టార్ట్ చేశారు మిషనరీ వ్యవస్థ. ఉప్మాలు పెట్టారు, రైస్ పంచారు. అందుకే మన ఇండియాలో చాలామంది హిస్టరీ ఎరిగిన వారు మనల్ని ఎట్టకారంగా అన్నమాట ఏంటి చెప్పినా వీళ్ళు రైస్ బౌల్ క్రిస్టియన్స్ అంటారు. ఎందుకు చెప్పిన ఇలా యేసు ప్రభుని రైస్ కోసమే నమ్ము, ఎస్ మేము రైస్ కోసమే నమ్ముకున్నాం, మేము నమ్ముకున్నందుకు పేడెట్టారు. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు మిషనరీలు రైస్ గుప్పుడు మెతుకులు ఎట్టారు. మిమ్మల్ని నమ్ముకుని ఊడిగించేసినందుకు మా పితరులకి మీరు స్నానాలు చేసేసి నీళ్ళేశారు, మీ బాత్రూమ్ కడిగిన నీళ్లు వారికి నీళ్ళు ఇచ్చారు. కానీ మా మిషనరీస్ ఈ బైబిల్ ఎరిగిన విదేశీయులు ఇక్కడికి వచ్చి అందరూ దేవుని స్వరూపం మీలో ఈ తారతమ్యాలు ఉండకూడదు, మనమందరం ద్రాక్ష తోటలాంటి వారు, మనమందరం నీతి న్యాయాలకి సమాన హక్కులు కలిగిన వారు, సమానత్వం కలిగిన వారు అని వాళ్ళు తినేది మనకు కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. పెట్టారు ఉప్మాలు, పెట్టారు రైస్, పెట్టారు. ఈ రోజుకి ముంబైలో తింటున్న ఆ బన్ దాని పేరేదో అంటారు పావుబజ్జి, ఆ పావుబజ్జిని కూడా ఈ మిషనరీ వ్యవస్థ మన ఇండియాకి తీసుకొచ్చింది.
రోటీలో ఎలా పుట్టించాలి ఇవన్నీ ఎవరు నేర్పించారు? బట్టలేసుకోండి నేర్పించారు, అన్ని నేర్పించారు. ఆశ్చర్యపోయే మాటని చెప్తున్నా, చదువును కూడా గద్య భాగాలు పద్య భాగాల్లో దాచేసిన దొంగల చేతుల్లో నుంచి పద్య భాగాన్ని మొట్టమొదటిసారిగా దాన్ని అందరికి అందుబాటులో తీసుకొచ్చి తెలుగు ధనానికే చక్కటి తెలుగు ధనాన్ని తీసుకొచ్చి అందాన్ని తీసుకొచ్చిన ఒక విదేశీ మిషనరీ ఎవడో తెలుసా? సిపి బ్రౌన్. చూడాలి కావాలంటే సిపి బ్రౌన్ ఎవరు? సిపి అంటే చార్లెస్ ఫిలిప్. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఏం చేశాడు మీరు చూడండి, తెలుగు సూర్యుడు సిపి బ్రౌన్. ఎవరు సిపి బ్రౌన్? మిషనరీ, క్రిస్టియన్ మిషనరీ. భారతదేశానికి వచ్చి చదువు నేర్పించాడు, మనకు తెలుగు ఎలా చదవాలో తెలుగు ధనానికి సౌందర్యాన్ని తెచ్చినవాడు సిపి బ్రౌన్. ఆయన గురించి రాసిన మరొక మాట ఏంటో తెలుసా? ఆయన రాసింది ఇదిగో, ఆంధ్ర ఆంధ్ర భాష ఉద్ధారకుడు అనే బిరుదు ఆయనకి. ఆంధ్ర రాష్ట్ర భాష ఉద్ధారకుడు. ఎలా ఆంధ్ర రాష్ట్ర భాష ఉద్ధారకుడు? అందరూ చదువుకోవాలని తెలుగు అక్షరాలని అందంగా దిద్ది అందుబాటులోకి తెచ్చిన మిషనరీ. నేను అడుగుతున్నాను, ఈ సిపి బ్రౌన్కి అంత అంత బాధ్యత, అంత అంత భారం ఈయనకి ఎలా వచ్చింది? ఆయనను బైబిల్ ప్రేరేపించింది. మనుషులందరూ సమానమని, మనుషులందరూ చదువుకోవాలని, మనుషులందరూ అన్ని హక్కులకి హక్కుదారులని, మనుషులందరూ తినడానికి త్రాగడానికి ప్రతి ఒక్కరికి అన్ని హక్కులు ఉన్నాయని మిషనరీలు ఫైట్ చేశారండి. సతీ సహగమనాన్ని విలియం కేరీ అంటే మనకి సంస్కృతిలో ఉన్న భాషని మనకు అందుబాటులోకి తెచ్చి చదువు నేర్పించింది ఈ మిషనరీలు. తెలుగు ఒక్కటే అనుకుంటున్నారా? భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో ఆ సాంస్క్రిట్ దగ్గర నుంచి ప్రతి దానిని ట్రాన్స్లేషన్ చేసింది ఎవరు? మీరు వెళ్ళి చదువుకోండి, మిషనరీలు చేశారు. ఎందుకు చేశారు అనుకుంటున్నారు? ఆ గ్రంథాన్ని ఈ గ్రంథాన్ని చదువుకొని మీకు ఏ గ్రంథంలో నైతిక విలువలు ఉన్నాయో మీరే అర్థం చేసుకుని నమ్మి వెంబడించండి అని ఒక విధానం నేర్పించారు. చదువు నేర్పించారు, వైద్యం నేర్పించారు, బట్టలు వేసుకోవడం నేర్పించారు. ఇవన్నీ నేర్పించి విలువలు కలిగిన మనల్ని విలువలు కలిగిన మనుషులుగా నిలబెట్టారు. ఈరోజు మనకి ఎక్కువైపోయి మిషనరీ లేసిన పునాదులు మనకి ఎక్కువైపోయి మనం ఏం చేస్తున్నాం చెప్పినా, ఆ లేసిన పునాదుల మీద ఈరోజు మనం నిలబడిపోయి మనకి ఎక్కువైపోయి మనం ఏమని చెప్పినా, నువ్వు మంచోడు కాదు, నేను మంచోడిని కాదు, నువ్వు రెండు మేము మూడు, నేను నాలుగు మేము. నేను అంటున్నాను మనకు తేడే కరెక్ట్. నేను నిజంగానే చెప్తున్నాను, మనకు తేడే కరెక్ట్. కుల వ్యవస్థే లేదని బైబిల్ ఖండిస్తే నేను తోపుతురుమంటే నేను అడుగుతున్నా, నీకు తేడా ఎట్టాలరా? నీకు తేడా ఎట్టాలి? నీకు నీకు పేడే. కుల వ్యవస్థను బైబిల్ ఒప్పుకోదు. కుల వ్యవస్థ అనేది ఒక విగ్రహాచారం. అది తల నుంచి ఒకడు, భుజాల నుంచి ఒకడు, ఉదర నుంచి ఒకడు, కాళ్ళ నుంచి ఒకడు, ఈ రెండింటికి సుప్రీం ఎవడో పైన ఉన్నాడంటే దీన్ని ఎవరు చెప్పాడు? ఈ కల్చర్ ఎవడు తీసుకొచ్చాడు? పంటల పండి కడుపులు నిండి పట్టణాలు కట్టేసరికి మనిషి మనిషిగా కనబడలేదా? సాటి మనిషికి మనిషి మనిషిగా బుర్రకు ఎక్కలేదు. ఎక్కలేదు, మోరల్స్ చంపేశారంటే. చచ్చిపోయిన వ్యవస్థలో ఈ మోరల్స్ యావత్తు ప్రపంచంలో చచ్చిపోతున్న వేళ దేవుడు ద్రాక్ష తోటలు నాటాడు. ద్రాక్ష తోటలు ఆ పురాతనమైన కాలంలో నాటిన ద్రాక్ష తోట ఇస్రాయేల్ అయితే, ఈ నవతరంలో దాటిన ద్రాక్ష తోట క్రైస్తవ వ్యవస్థ, క్రిస్టియన్ ఎథిక్స్. ఎక్కడ క్రిస్టియన్స్ ఉంటే అక్కడ కల్చర్ డెవలప్ అవుతుంది, ఎక్కడ క్రిస్టియన్స్ ఉంటే అక్కడ విధి విధానాలు ఒక నైతిక విలువలు స్టార్ట్ అవుతాయి, ఎక్కడ క్రైస్తవులు ఉంటే సమానత్వం స్టార్ట్ అవుతుంది. మరి కాసే ఫలములు ఏంటో తెలుసా? ప్రేమ, శాంతి, సమాధానం, అనురాగం, వాళ్ళు ఇచ్చే ఫలములతో వారు నిండిపోతారు. యేసుప్రభు చెప్పింది ఒకే ఒకటి, నేను నిజమైన ద్రాక్షవల్లి. ఎస్, ఆయన నిజమైన ద్రాక్షవల్లి. ఆయన కారు ద్రాక్షాలు పోయలేదు. మీరు ఏ గ్రంథాల్లో ఏ దేవుడైనా చూడండి, ఆయన నిజమైన ద్రాక్షవల్లి కాదు చెప్పండి, అవి గన్నీరుకాయలయ్యి. అవి నిజమైన ద్రాక్షవల్లి కాదు. వారు చూడండి, అవి దురద బెండ చూడండి కాదు, అవి అడవి మొక్కలు మీరు చూడండి కా. ఎక్కడండి ఏ దేవుళ్ళు ఏ గ్రంథాలు? సాటి మనిషిని మనిషిగా చూడమని చెప్పారు. చెప్పండి ఏ దేవుడైనా, ఏ దేవుడైనా అడుగుతున్నాను, ఒక బానిసగున్నవాడిని రారా నా కుమారుడని ఏ గ్రంథంలోనైనా మీరు చదువుతారా? ఎందుకు అలా రాయబడ్డాయంటే వాళ్ళకి వాళ్ళకి ట్యాక్స్ కట్టించడానికి వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నవి తప్ప అవి నిజమైన దైవిక గ్రంథాలు కాదు. నిజమైన దైవిక గ్రంథం కనుక ఇందులో అడుగడుగున మోరల్స్ ఉన్నాయి. అందుకే అంటున్నాడు ఫలించాలి.